హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఈ వీడియోలో నంది హిల్స్ పైన ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది అక్కడ వ్యూ అంతా అని నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అందరూ అన్ని వీడియోల్లో దాదాపుగా వాళ్ళు సన్ రైజ్ వ్యూ అండ్ క్లౌడ్స్ మాత్రమే చూపిస్తారు. నేను క్లౌడ్స్ సన్ రైజ్ దీని ముందు వీడియోలో అయితే పెట్టున్నాను. దీంట్లో అయితే పైన మొత్తం ఏమేమి ఉంటాయి, చుట్టూ కొండ చుట్టూ ఎలా ఉంటుంది, అంటే ఒక కొండ పైన ఏమేమి ఉంటాయో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే చుట్టూ రోడ్డు ఉంటుంది, మనం వెహికల్లో కూడా తిరగవచ్చు. అయితే ఇక్కడ పైకి రావడానికి ఎర్లీ మార్నింగ్ వస్తే సన్ రైజ్ మనం చూడవచ్చు. 6:30 కల్లా మనం పైన ఉండాలి. లేట్ అయిందంటే సన్ రైజ్ చూడలేకపోతాము. క్లౌడ్స్ కూడా సన్ రైజ్ టైంలో సన్ రైజ్ కంటే ముందు వస్తేనే క్లౌడ్స్ బాగా కనిపిస్తాయి. కొంచెం లేట్ అయినా కానీ మనకి అంత క్లియర్గా మనం చూడలేకపోతాము. అలాగే కింద మనం టికెట్స్ ఉంటాయండి, టికెట్స్ తీసుకోవాలి. వెహికల్స్కి ఒక రేట్ ఉంటుంది, అంటే ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. అలాగే మనకి అడల్ట్కి 20 రూపీస్ తీసుకుంటారు, వెహికల్కి సపరేట్ ఉంటుంది. మనకి మిడిల్లో అంటే కింద నుంచి కొంచెం దూరం వచ్చింది, కొండ పైకి ఎక్కిన తర్వాత మిడిల్లో పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఎన్ని వెహికల్స్ అయినా పెట్టుకోవచ్చు, చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్. బైక్ సపరేట్గా పెట్టుకోవచ్చు, కార్ సపరేట్గా పెట్టుకోవచ్చు, అట్లా విడివిడిగా ఇచ్చుంటారు. అక్కడి నుంచి మనం ఎంట్రీ ఉంటుంది, అంటే కొండ పైకి వెళ్ళడానికి ఎంట్రీ ఉంటుంది, గేట్ ఉంటుంది. మనం తీసుకున్న టికెట్ అక్కడ చూపిస్తే లోపలికి పంపిస్తారు. అలాగే పైకి వెళ్ళిన తర్వాత కొంచెం మెట్లు ఎక్కాల్సి ఉంటుంది, కొంచెం డిస్టెన్స్ నడవాల్సి ఉంటుంది. కొంత దూరం నడిచిన తర్వాత ఒక కొండలాగా అంటే రాయి ఉంటుందన్నమాట. రాయి పైన శివాలయం ఒకటి ఉంది, టెంపుల్ ఉంది అక్కడ. ఆ టెంపుల్కి కొంచెం ముందు వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. బెంగళూరులో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా అందరికీ తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్కరు వచ్చి ఉంటారు కూడా. వీకెండ్స్ అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, వీక్ డేస్లో కొంచెం తక్కువ ఉంటుంది, కానీ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా విజిట్ చేసి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అంటే బెంగళూరు వచ్చి వెళ్ళని వాళ్ళు వన్ డే ఉండి సన్ రైజ్ చూసుకొని అంత బాగుంటుందన్నమాట, చాలా బాగుంటుంది. అలాగే కొండ పైన అంత చుట్టూ ఏమేమి ఉన్నాయో చూసి వెళ్ళండి. టెంపుల్ కూడా లోపల శివాలయం చాలా బాగుంటుంది. టిప్పు సుల్తాను రెస్ట్ హౌస్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఈ కొండ మీద అంతా మెడిసిన్కి సంబంధించిన ప్లాంట్స్ మాత్రమే పెంచుతుంటారు, అంటే పెంచడం కాదు అలాగే వస్తాయంట. ఇక్కడ ఈ కొండ మీద ఉన్న చెట్లన్నీ మెడిసిన్కి సంబంధించినవేనంట. చాలా బాగుంది ఇక్కడంతా. అలాగే వ్యూ పాయింట్స్ ఉండేలాగా హోటల్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఫుడ్ తినాలంటే రెస్టారెంట్స్ అంతా ఇక్కడ వ్యూ పాయింట్స్ ఉండే వ్యూ పాయింట్ కనిపించేలాగా అరేంజ్ చేసిన రెస్టారెంట్స్ ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకుని ఫుడ్ అయితే తీసుకోవచ్చు. చాలా బాగుంది. నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా మొత్తం చూపించున్నాను, కొండంతా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చూపించున్నాను. తప్పకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you.
తొయ్యబడుతున్నాను. Thank you.
टिकट कैसे देंगे मन 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 मन